నమస్కారం. లేడీ వార్తలకు స్వాగతం. అర్హులైన పేద ప్రజలకు ఇళ్ల స్థలాలు, రేషన్ కార్డులు మరియు మౌలిక సదుపాయాలు కల్పించాలంటూ ఆధోని ఆర్డీఓ కార్యాలయం వద్ద ధర్నా చేసిన సిపిఐ పార్టీ ఈ రాష్ట్రానికి డబ్బు రాలేదు. 5,000 కోట్ల రూపాయల డబ్బు మాకు పని డిమాండ్ చేయబట్టి నెల రోజున 2-3 నెలల కాలమైన డబ్బు బ్యాంకులకు రాలేదు. బ్యాంకులన్నీ దివాలా తీశాయి. బ్యాంక్ అధికారులందరినీ కూడా డైరెక్టర్లందరినీ సమావేశాలు పెడుతున్నారు. స్థలాలకు, సాగు భూములకు వెంటనే పట్టాలు ఇవ్వాలి. పెండింగ్ లో ఉన్నటువంటి ఇంటి స్థలము, పక్కా ఇళ్ల నిర్మాణాన్ని అన్ని కూడా వెంటనే చేపట్టాలి. గతంలో పేదలు గుడిసెలు వేసుకుని ఏళ్ల తరబడి నివాసం చేస్తున్న చాలా కాలనీల్లో మురుగుగా నీరు చేరి రోడ్లు అస్తవ్యస్తంగా ఉండి అనారోగ్య పరిస్థితులకు నిలయంగా మారాయి. చాలా ప్రాంతాల్లో పేదలు స్థలాలు లేక గుడిసెలు బాడుగులకు తీసుకుని బాడుగులు భరించలేక వాటి కట్టలేక అవస్థల పాలవుతున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. రోడ్లు ఉన్న ప్రాంతాల్లో వాహన రద్దీలు పెరిగి ఆయా ప్రాంతాల్లో ప్రమాదాలు జరుగుతున్నా ఎవరూ పట్టించుకోవడం లేదు. అక్కడ రోడ్డు డివైడర్లు వేసి రక్షణ కల్పించాల్సిన అవసరం ఉంది. గత 4 సంవత్సరాల కాలంలో అధికారంలో ఉన్నటువంటి పాలకులు శుష్క వాగ్దానాలతో కాలం వెళ్లబుచ్చుతూ జన్మభూమి కమిటీల పేరుతో పచ్చ చొక్కాల వాళ్ళకు పరిమాణం ఏర్పాటు చేసి పబ్బం గడుపుకుంటున్నటువంటి పరిస్థితులున్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా పాలకులు 1,00,000 ఎకరాల భూములు ఆక్రమణ చేసి పేదలకు ఇండ్లు ఇవ్వడంలో ఘోరంగా విఫలం చెందారు. అందుకే ఈరోజు సిపిఐ ఆధ్వర్యంలో ధర్నాలు చేస్తూ దరఖాస్తులు అందజేసే పరిస్థితిని భవిష్యత్తులో ప్రత్యక్ష ఆందోళనకు కూలుకోవడానికి సిద్ధమవుతామని ఆధోని ఆర్ట్స్ అండ్ సైన్స్ కాలేజ్ నందు ఆన్లైన్ అడ్మిషన్ రద్దు చేసి పేద విద్యార్థులకు సీట్లను ఇవ్వాలంటూ డిమాండ్ చేసిన విద్యార్థి సంఘాల నాయకులు మున్సిపల్ నెహ్రూ మెమోరియల్ స్కూల్లో చెట్లను నాటిన మున్సిపల్ కమిషనర్ అదృశ్యలు మీకోసం. చూడండి బాగా గుంతలా చేయి చుట్టూ బాగా గుంతలా చేయి చుట్టూ బీజేపీ పార్టీ ఆధ్వర్యంలో రేపు జరగనున్న విశేష సంపర్క అభియాన్ కార్యక్రమానికి హాజరవుతున్న ఎమ్మెల్సీ మాధవ్ ఇంతటితో